హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న ఈనాడు న్యూస్ పేపర్ల పబ్లిషన్ ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ప్రజా భాగస్వామ్యంతోనే మూసీకి జవ జీవాలు తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుద్ధరణకు అంటే మూసీ నదిని రీస్టోర్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది కదా ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టయితే హైదరాబాద్కి ఎంతో మేలు జరుగుతుంది వేరే దేశాల్లో కూడా నదుల పునరుద్ధరణ వల్ల ఎంతో అభివృద్ధి జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దక్షిణ కొరియా దాని రాజధాని సియోల్లో చుంగేచాన్ అనే ఒక ఉపనదిని ఇలాగే పునరుద్ధరించింది ఇంకా ఈ ఉపనది నుంచి నీరు వెళ్ళి హాన్ అనే నదిలో కలుస్తుంది ఆ హాన్ రివర్ ఫ్రంట్ ని కూడా చాలా అభివృద్ధి చేసింది ఈ చర్యల వల్ల దక్షిణ కొరియాకి ఎంతో హెల్ప్ అయింది ఎలా అంటే ఆ చుంగేచాన్ ఉపనది దగ్గర స్థిరాస్తి వ్యాపారాలు ఇంకా ఇతర వ్యాపారాలు చాలా ఏర్పాటయ్యాయి ఆ విధంగా అక్కడ ఉపాధి అవకాశాలు కూడా క్రియేట్ అయ్యాయి ఇంకా అక్కడ జీవ వైవిధ్యం అయితే ఆరు వందల ముప్పై తొమ్మిది శాతం పెరిగింది జీవవైవిధ్యం అంటే రకరకాల చెట్లు పక్షులు జంతువులు ఇవన్నీ కూడా ఇంకా అంతేకాకుండా అక్కడ వాతావరణం కూడా చాలా చల్లబడింది మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ ఉపనది దగ్గర ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉన్నాయి ఇంకా వాయు కాలుష్యం కూడా తగ్గింది టూరిజం కూడా పెరిగింది ఆ విధంగా దక్షిణ కొరియా ఎకానమీకి ఇది చాలా హెల్ప్ అయింది అయితే హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళనలో ప్రభుత్వం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రజలలో ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకాన్ని క్రియేట్ చేయాలి ఈ ప్రాసెస్ లో ఇల్లు కోల్పోయే వాళ్ళ సంఖ్య వీలైనంతగా తగ్గించాలి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి స్థలం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన నష్టపరిహారం అనేది ఇవ్వాలి వాళ్ళకి ప్రభుత్వం చేసే ఈ పని చాలా మంచిది దీని వల్ల అందరికీ మంచి జరుగుతుందన్న ఫీలింగ్ తెప్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ కొరియాలో చుంగేచాన్ ఉపనది పునరుజ్జీవనంలో అక్కడి మేయర్ ఇంకా నగర పాలక సంస్థ అధికారులు డైరెక్ట్గా వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు అదే విధంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది సెకండ్ది ఏంటంటే ప్రస్తుతం ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా మురుగునీరు ఇవన్నీ కూడా వెళ్ళి మూసీలో కలుస్తున్నాయి అలా కాకుండా వాటిని శుద్ధి చేశాకే మూసీలో కలిసేలాగా స్టెప్స్ తీసుకోవాలి అంతేకాకుండా వాన నీళ్ళు డైరెక్ట్గా మూసీలో కలిసేలాగా ప్రత్యేక పైప్లైన్స్ అనేవి ఏర్పాటు చేయాలి ప్రస్తుతం ఏం జరుగుతుందంటే రోడ్ల మీద ఉన్న చెత్త చెదారం ఇవన్నీ కూడా వాననీటిలో కలిసిపోయి అవన్నీ వెళ్ళి మూసీలో కలుస్తున్నాయి కదా అలా కాకుండా వాన నీటిలో చెత్త కలగకుండానే డైరెక్ట్గా మూసీలో కలిసేలాగా చూసుకోవాలి ఇంకా ఏంటంటే ప్రజల్లో కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అవగాహన అనేది తీసుకురావాలి ఇంకా చుంగేచాన్ ఉపనది పునరుజ్జీవనంలో ప్రైవేట్ కంపెనీల పెట్టుబడులు కూడా చాలా హెల్ప్ అయ్యాయి అదే విధంగా ఇక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలు మూసీ నదిని రీస్టోర్ చేసే ప్రాసెస్లో కూడా పెట్టుబడులు పెడితే బాగుంటుంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నదిని రీస్టోర్ చేయడంతో పాటు మౌలిక వసతుల్ని కల్పించడము ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడం ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకున్నట్టయితే హైదరాబాద్ ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది ఈ ఎడిటోరియల్ ఎంఎల్ నరసింహారెడ్డి గారు రాశారు నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి హరిత యోధులుగా విద్యార్థులు ప్రస్తుతం వాతావరణ మార్పుల్ని కట్టడి చేయడం ఇంకా సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ని అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ రెండు లక్షల సాధనలో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గ్రీన్ ఇంటర్న్షిప్ ని తీసుకొచ్చింది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కాలేజెస్లోనే విద్యార్థులకి పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టులు చేపిస్తారు ఆ విధంగా వాళ్ళలో స్కిల్స్ అనేవి వస్తాయి అలా కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ తెచ్చుకోవడం అనేది ఈజీ అవుతుంది ఇంకా అంతేకాకుండా ఈ స్కిల్స్ పర్యావరణానికి చాలా హెల్ప్ అయ్యే స్కిల్స్ కాబట్టి పర్యావరణ లక్ష్యాల సాధనలో కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే ఇంధనాన్ని పొదుపుగా వాడే వ్యూహాలను రూపొందించడము వ్యర్థాలు ఉత్పత్తి వ్యవస్థలను నిర్మించడము వాతావరణ మార్పుల్ని నియంత్రించడానికి డేటా ఇంటెలిజెన్స్ టూల్స్ని వాడడము ఇంకా ఇంధనాన్ని పొదుపు చేయడము పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ని వాడేలాగా ఇంకా వ్యర్థాల నిర్వహణ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడము నీటిని సంరక్షించడము ఇలా పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్ట్స్ ఎన్నో చేపిస్తారు ప్రపంచ ఆర్థిక వేదిక రిపోర్టు ప్రకారం రెండు వేల ముప్పై నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో అంటే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో దాదాపు మూడు పాయింట్ ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అనేవి క్రియేట్ అవుతాయి కాబట్టి ఈ గ్రీన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాము విద్యార్థులకి అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను అందుకునేలాగా హెల్ప్ చేస్తుంది ఈ ఎడిటోరియల్ బుద్ధ చంద్రశేఖర్ గారు రాశారు దట్స్ ఫర్ దిస్ వీడియో దిస్ ఇస్ అప్పన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్